క్షణము ఏమి జరుగునో మీకు తెలియదు. మీ జీవము ఏ పాటిది కొంతసేపు కనపడి అంతలో మాయమైపోవచ్చున్న ఆవిరి వంటి వారు కాదా? కనుక దేవుని సన్నిధిలో ఈరోజు మన ఆవిరి లాంటి మన జీవితాన్ని కలిగి ఉన్నాం. దీనిలో అతిశయించి గర్వించవలసినది ఏదీ లేదు. కనుక దేవుడి సన్నిధిలో ఈరోజు మనం అందరం కూడా కృతజ్ఞత కలిగి ప్రభు సన్నిధిలో ఆయనను ఆరాధిద్దాం. పరిశుద్ధుడైన దేవ, కృప కలిగిన తండ్రి, దయగలిగిన తండ్రి, నీ సన్నిధానంలో మా దోషములను మా పాపములను మా యొక్క అతిక్రమ క్రియలను పరిహరించి కరుణా కటాక్షములను కిరీటముగా ఉంచిన దేవ, దయగలిగిన దేవ, కృప కలిగిన దేవ, ఈరోజు నీ దయతో మేము సజీవులుగా జీవిస్తున్నాము అంటే మా దోషముల వల్ల పాపముల వల్ల మా మీదకి వచ్చిన కీడులు తొలగించి మేలును కలగచేసి మా కుటుంబాలను పోషిస్తున్నారు అంటే నీ ప్రేమే, నీ దయ ప్రభ, నీ దయ మా ఎడల ఎంత హెచ్చుగా ఉన్నది అంటే మా క్రియలు పాపమును పోగేసుకుంటున్నా, నీ దయ మా ఎడల కరుణ కటాక్షములు కలగజేస్తుంది ప్రభా. ఈరోజు నీ దయ వలన మేము సజీవులుగా ఉన్నాం. మా సంఘాన్ని, మా సంఘ ప్రియులందరినీ కాపాడాయా. మా సంఘ ప్రియులలో ఏ ఒక్కరూ తప్పిపోకుండా నీ దయను ఎరిగిన వారు, నీ కార్యములను చూసిన వారు, నీ సన్నిధిలో సాక్ష్యం చెప్పిన బిడ్డలందరూ కూడా ఏ ఒక్కరూ తప్పిపోకుండా, ఏ ఒక్కరు నీ సన్నిధికి దూరము కాకుండా నీ దయ మా ఎడల ఉంచండి ప్రభువా. ఈ లోకాశలు, నేత్రాశలు, శరీరాశలు మమ్మలను నీ సన్నిధికి దూరము చేసిన అవన్నీ ఉట్టి చెడ్డవి అని, ఆ అతిశయము ఆ సంతోషము చెడ్డది అని తలంచి నీ సన్నిధికి వారిని చేర్చండి ప్రభా. ఈ లోక అధికారి అగిన మోసములో తంత్రములలో పడిపోయి నీ బిడ్డలు నశించిపోతున్నారయ్యా, అలాంటి వారందరినీ ఈరోజు నీ సన్నిధిలో చేర్చు ప్రభా. నీ దయగల అస్తమ చేత ప్రతి కుటుంబాన్ని కాపాడాయా. తప్పిపోయిన బిడ్డలు, కూడి ఉన్నవారు, దూరాపారానున్నవారు, నీ సన్నిధిలో చేరిన వారు ప్రతి ఒక్కరిని దర్శించండి. అలా ఈరోజు నీ సన్నిధిలో ప్రభు ఈ లోక పండగలు, అనేక పండగలు జరుగుతున్నా నీ సన్నిధి లేనిదే ఏ ఒక్కరు సుఖ సంతోషాలు వారికి ఉండవు ప్రభు. అలాంటి లోక పండుగలలో మత్తులుగా ఉన్న ఈ లోక జనులందరినీ కూడా ఒక్కసారి దర్శించున్నాయన, శాశ్వతమైన జీవమును అనుగ్రహించే దేవుడు ప్రభు. ప్రతి ఒక్కరి హృదయాలు తెరిచి నీ సన్నిధిలో శాశ్వతమైన జీవాధిపతి నేనేనని వారికి తెలియచే ప్రభు. అయా, ఈ లోక పండుగలలో మత్తులుగా ఉన్న వారందరినీ కూడా నీ సన్నిధిలో వారి మనోనేత్రాలు తెరివయ్యా. ప్రతి కుటుంబాన్ని దర్శించునాయన, ప్రతి బిడ్డను దర్శించునాయన, ప్రతి యవనస్తుడు, ప్రతి వృద్ధుడు నీ సన్నిధిలో ఏ ఒక్కరు తప్పిపోకుండా సహాయం చేయనాయన. అలాగే టీవీ ప్రోగ్రామ్ చూస్తున్న ప్రతి కుటుంబాన్ని కూడా దర్శించునాయన. వారి కుటుంబాల వేదన శోధన ఆలకించే దేవుడని, నా అరచేతుల మీద నేను నిన్ను చెక్కి ఉన్నాను అంటున్నావు ప్రభా. నిత్యము నీ ప్రాకారములు నా ఎదుటనే ఉన్నవి అని తెలియపరుస్తున్నావు దేవా. అలాంటి జీవితం మా అందరికీ దయచేయండి. మా కుటుంబాలలో నెమ్మది సమాధానం దయచేయండి. దురాత్మక్రియలు తొలగించండి. దురాత్మక్రియల చేత, అవినీతి చేత, అక్రమాల చేత మేము ఈ లోకములో మత్తులైపోయి ఉన్నాం ప్రభా. అలాంటి మత్తు జీవితాన్ని తొలగించి
ఈ రోజు మా మనోనేత్రాలు తెరిచి నూతన హృదయం నూతన స్వభావాలు దయచేయండి. అలాగే ప్రతి కుటుంబాన్ని దర్శించండి. తప్పిపోయిన బిడ్డల హృదయాలు కూడా తెరవండి ప్రభా. ప్రతి కుటుంబములో నెమ్మది లేని కుటుంబాలుగా అయిపోయి ఉన్నాయి. ఈరోజు జీవాహారము నేనే అంటున్నావు ప్రభా. అయా బద్దలైన సందులలో ఎవడైనా నిలబడగలిగిన వాడు ఉన్నాడా అని ఎంత వెతికినా ఒక్కడైనను కనరాడి అంటున్నావు ప్రభా. అలాంటి జీవితం మాకు దయచేయండి. ఈరోజు బద్దలైన సందులలో ఎంత శ్రమైనా ఎంత వేదనైనా నీ కొరకు నిలబడే వ్యక్తులుగా మమ్మల్ని బలపరచండి ప్రభా. నీ సన్నిధిలో నిలబడే శక్తిని దయచేయండి ప్రభా. యెహోవా పర్వతము ఎక్కగలిగిన వాడెవడు, ఎక్కినా నిలబడేవాడు ఎవడు అంటున్నావు తండ్రి. ఈరోజు మమ్మల్ని నిలబెట్టుకో ప్రభా. మమ్మల్ని కాపాడండి తండ్రి, కాపాడండి ప్రభా. ప్రతి బిడ్డను దర్శించండి, ప్రతి బిడ్డను దర్శించండి. ఈరోజు నీ సన్నిధిలో మాట్లాడండి. మా బలహీనమైన తలంపులు, బలహీనమైన హృదయాలు, ఏది లేదని చింతిస్తున్నాము. మా దోషములు మాకు అడ్డుగా ఉన్నాయి. నీ కృప నీ కటాక్షము మా మీద హెచ్చుగా ఉన్నా వాటిని పొందుకోలేకపోతున్నాం. ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలం అంటున్నావు ప్రభువా. అనేకులు ధనాన్ని ఆశించి కీడులో పడిపోతున్నారు అంటున్నావు తండ్రి. అలాంటి ధన యామోహముతో ఉన్న బిడ్డల హృదయాలు తెరవండి. అలాగే పాపపు అనే మత్తులో ఉన్న బిడ్డల హృదయాలు తెరవండి. అంధకారమైన క్రియలతో మత్తులుగా ఉన్న బిడ్డల హృదయాలు తెరవండి ప్రభువా. ప్రతి వారి జీవితంలో నూతన కార్యాలు జరిగించండి. నీ సన్నిధిలో నిత్యము నిలిచే భాగ్యము ప్రతి వారికి దయచేయండి. ఈరోజు జరుగుతున్న ఆరాధనలో నిలబడి మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచి దీవించి ఆశీర్వదించమని యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. చూడండి, యెహెజ్కేలు గ్రంథము 22వ అధ్యాయము చూడండి 30వ వాక్యం. నేను దేశమును పాడు చేయకుండునట్లు, నేను దేశమును పాడు చేయకుండా ఉండునట్లు ప్రాకారమును దిట్టపరచుటకును, ప్రాకారములను దిట్టపరచుటకును దిట్టపరచుటకును బద్దలైన సందులలో, బద్దలైన సందులలో నిలుచుటకును నిలుచుటకు తగిన వాడెవడని, తగిన వాడు ఎవడని నేను ఎంత విచారించినను, నేను ఎంత విచారణ చేసినను ఒకడైనను కనబడలేదు. నాకు ఒక్కడైనను కనపడలేదు, కనపడటలేదు. నేను దేశమును పాడు చేయకుండునట్లు ప్రాకారములను దిట్టపరచుటకు బద్దలైన సందులలో నిలుచుటకు తగిన వాడెవడని నేను ఎంత విచారణ చేసినను ఒక్కడైనా కనపడట్ల. అనేకులు దేవుని మందిరములోకి వస్తున్నారు, అనేకులు దేవుని సన్నిధిలో ఆరాధన చేస్తున్నారు. వాళ్ళల్లో నేను బద్దలైన సందులలో శ్రమలలో నిలబడేవాడు ఎవడని ఎంత వెతికినా నేను ఒక్కడైనను నిలబడేవాడు కనపడటలేదు అంటున్నాడు. కనుక శ్రమ కలిగినప్పుడు జ్ఞానము కలిగి నడుచుకునేవాడు, దేవుని సన్నిధిలో బద్దలైన సందులలో అనగా దేవుని కొరకు నిలబడేవారు, ఈ దేశాన్ని నేను పాడు చేయాలి, నా క్రోధము నా కోపము ఈ దేశం మీదకి రాకక మునుపు నా కోపాన్ని చల్లార్చటానికి, నా కోపాన్ని వారు ఎందుకంటే మీ కొరకు ప్రార్థన చేసేవాడు, మీ యొక్క మీ మీద రాకుండా ఉగ్రతను ఆపటానికి ఒక్కడైనా మీలో నాకు ప్రార్థన చేసి నన్ను అవదార్చేవాడు, నా వేదన తీర్చేవాడు ఒక్కడైనా కనపడతాడేమోనని చూస్తుంటే ఒక్కడైనా కనపడట్ల.
ఎవరి స్వలాభం వారిదే, ఎవరి స్వార్థము వారిదే. దేశము కొరకు అలాగే నా ప్రజల కొరకు నా శ్రమలలో పాలిభాగస్తులుగా మీలో ఒక్కడైనా నాతో కలిసి నా వేదనలో ఉండేవాడు ఒక్కడైనా ఉంటాడేమో అని ఎంత వెతికినా ఒక్కడైనను కనపడటలా. దేవుని మందిరానికి ఎందుకు వస్తున్నారో ఎందుకు వెళ్తున్నారో మీకే తెలియదు. మీ స్వలాభాల గురించే వస్తున్నారు, ప్రభువా ప్రభువాని పిలుస్తున్నారే కానీ దేవుని గురించిన జ్ఞానము మీలో లేనందున ఆయన ఎంత వెతికినా మీలో ఆయన విరిగైన స్థలాల్లో నిలబెట్టినప్పుడు ఆయనతో నిలబడేవారు ఒక్కడు మీలో కనపడటలా. అందుకే లోకా సువార్తలో 13:24 దేవుడు ఏమంటున్నారు చెప్పండి. లోకా సువార్త 13:24 ఆయన వారిని చూచి ఇరుకు ద్వారమున ప్రవేశింప పోరాడుడి, ఇరుకు మార్గములో మీరు ప్రవేశించ పోరాడుడి, పోరాడండి, అనేకులు ప్రవేశింప జూతురు కానీ, అనేకులు ప్రవేశింప చూస్తున్నారు కానీ వారి వలన కాదని మీతో చెప్పుచున్నాను, మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఇదిగో ఇరుకు మార్గములో ప్రవేశించ పోరాడుడి. మీకు అనేక మార్గాలు ఉన్నాయి, విశాలమైన మార్గాలు. కావాలంటే మీరు దేవుడి సన్నిధిలో ప్రార్థన చేస్తారు, కావాలంటే దేవుని సన్నిధిలో తిరుగుబాటు చేస్తారు. మీకు అనేక మార్గాలు ఉన్నాయి, కానీ దేవుడు ఏమంటున్నారు చెప్పండి, ఇరుకు మార్గములో పోరాడు ప్రవేశించ చూడండి. ఇరుకు మార్గములో దేవుని గురించి ఆయన ఈ లోకంలోనికి వచ్చినప్పుడు ఆయన ఎవరి కొరకు వచ్చాడు చెప్పండి? పాపుల కొరకు వచ్చాడంట. ఎలివేయబడిన వారు నశించే వారిని కాపాడుట కొరకు వచ్చాడు. ఈయన పాపులకే దేవుడా, నీతిమంతులకు దేవుడు కాదా అని ఆయనను ప్రశ్నించారు. అందుకే యేసు ప్రభువారు ఏమన్నారు చెప్పండి? ఆరోగ్యము గలవాడికి వైద్యుడు అవసరం లేదు, రోగము కలిగిన వాడికి వైద్యుడు కావాలి. కనుక నేను ఈ లోకానికి ఎందుకు వచ్చాను అంటే రోగము కలిగిన వారిని బాగు చేయటానికి, పాపములో ఉన్న వారికి విడుదల చేయటానికి. మరలా ప్రభు రానయ్యున్నాడు, ఈసారి పరిశుద్ధులందరినీ ఎత్తుకుని పోటానికి సిద్ధంగా ఉన్నాడు. ఇప్పుడు వచ్చిన కాలం ఎలా ఉందంటే పాపులైన వారిని రక్షించటానికి ఆయన వచ్చాడు. నేను పాపిని ప్రభువా, ఈరోజు నేను నువ్వు నన్ను పిలిచావు, నన్ను రెండు మార్గాలలో నిలవకుండా ఇరుకు మార్గంలో ప్రవేశించమని నాకు మార్గాన్ని చూపించావు. నా సునీతి వల్ల నేను ఇరుకు మార్గాన్ని విడిచి విశాల మార్గంలోకి వెళ్ళిపోయానయ్యా, కనుక నాకు అనుకూలతగా ఉంది, నేను బ్రతకటానికి ఆ మార్గం బాగుంది. దానిలో అబద్ధాలు, మోసాలు, అన్యాయాలు, అక్రమాలు ఉన్నాయి. నీ మార్గంలో అలాంటివి ఉండవయ్యా, అలాంటి మార్గంలో నిలబడితే నేను బ్రతకలేను, కనుక నేను విశాల మార్గంలోనికి వెళ్ళిపోయానయ్యా. అబద్ధం ఆడకపోతే నేను వ్యాపారం చేయలేను, అన్యాయం చేయకపోతే నా కుటుంబం బ్రతకదయ్యా, కనుక నేను వెళ్ళిపోయాను. కనుక దేవుడు ఎంత తగినా ఆయన వారిలో నీతిని ఎతికినా ఒక్కడైనను కనపడటలేదు. కనపడితే దేవుడు ఏం చేస్తున్నారు చెప్పండి? దేశాన్ని కాపాడతా. నిన్ను బట్టి ఆనాడు నోవాహు ఆనాటి తరములో నీతిమంతుడిగా ఉన్నాడు, కనుక ఆనాటి తరములో నీవే నా ఎదుట నీతిమంతుడిగా ఉన్నావు, కనుక నీ ద్వారా నేను లోకాన్ని మరలా సృష్టిస్తా. నా మాట నమ్ము, నీ కొరకు పడవను చేసుకో, నీ కుటుంబాన్ని కాపాడుకో. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. ఆ ఓడ తయారైంది ఎవరి కోసం చెప్పండి? నోవాహు కుటుంబం కొరకు.
ఆ నీతి మంతుడు కొరకు దేవుడు ఒక కుటుంబాన్ని రక్షించుట కొరకు సమస్త జీవరాశులను కూడా తనకు ఆహారముగా తన కొరకు బ్రతికించుకొట కొరకు ఒక ఓడను సిద్ధపరచుకో అన్నాడు 120 సంవత్సరాలు విననొల్లని ప్రజలకు సువార్త నోవాహు దేవుని సువార్త వినిపించాడు ఆనాటి ప్రజలను నీవే చెప్పుకో నీవే మారు అన్నారు ఎందుకంటే ఆనాడు దేవుడు వద్దలైన సందులలో నిలబడే వారికి కేక వేసాడు 120 సంవత్సరాలు ఆయనను వినలేదు జల ప్రళయం ఆనాటి ప్రజలను ముంచివేసి నాశనం చేసింది నోవాహు ద్వారా మరల సమస్తము సృష్టి ఆరంభించింది దేవునికి స్తోత్రము అల్లెలూయ అలాగనే దేవుడు అంటున్నాడు ఈ రోజు నీ ద్వారా నీ నీతి ద్వారా నీ ప్రవర్తన ద్వారా నీవు నిన్ను అనేకులకు ఆశీర్వాదంగా నేను చేయాలనుకుంటున్నా నీవు నిలబడతావా నా గురించి నువ్వు నిలబడతే నేను నిన్ను అనేక జనులకు నిన్ను ఆశీర్వాదంగా చేస్తాను అంటున్నాడు కానీ మనం ఏం చేస్తున్నాం చెప్పండి ఇరుకు మార్గములో పోరాడి పోరాడి ఏం చేస్తున్నారు చెప్పండి అనేకులు విశాల మార్గములో నిగిలిపోతున్నారు ఇక ఇది మన వల్ల కాదు ఈ నిందల పడలేం ఈ అవమానాలు భరించలేం ఇలాగైతే నా కుటుంబం ఏమైపోద్ది నేనేమైపోతా అని చెప్పి ఏం చేస్తున్నారు చెప్పండి ఇది మాకు ఇష్టం అని చెప్పి మళ్ళా విశాలమైన మార్గంలోనికి వెళ్ళిపోతున్నారు కనుక వారి కుటుంబంలో దేవుని కాపుదల లేదు దేవుని పిలుపు కలిగిన బిడ్డలు వెనక్కి వెళ్ళిపోతుంటే ఆశీర్వాదాలన్నీ కూడా మళ్ళా కోల్పోతున్నారు మళ్ళా ప్రభువా ప్రభువాని పిలుస్తున్నారే కానీ వారిలో ఇక మొదటి ప్రేమ ఆ మొదటి ఆశీర్వాదాలు రావటలేదు కనుక దేవుడు అంటున్నాడు ఆనాటి కాలంలో దేవుడు మనల్ని ఎంతగానో పిలుస్తున్నాడు కీర్తన గ్రంథం చూడండి 101 6వ కీర్తనలో దేశములో నమ్మకస్తులైన వారిని నేను నివసింపరాదు భక్తిహీనులందరినీ ప్రతి ఉదయము నేను సంహరించేదను నేను సంహరిస్తున్నాను నా యొద్ద నివసించునట్లు దేశములో నమ్మకస్తులైన వారిని కనిపెడుతున్నాను నమ్మకముగా ఉన్నవారు తప్పకుండా దేవుని కాపుదల కలిగి ఉన్నారు వారి కలిగిన శ్రమలు వేదనలు కనుక వారు అనుకుంటున్నారు వీళ్ళు వీళ్ళ పాపం వల్ల వీళ్ళు బాధపడుతున్నారని అక్కడ అయ్యే ఈ లోకస్తులు అనుకుంటారు ఎందుకంటే వాళ్ళు దేవుడు నిజమైన దేవుడైతే మరి ఎందుకు ఇన్ని వాళ్ళు ఇన్ని శ్రమలు ఎందుకు అనుభవిస్తున్నారని నానా మాటలు అనొచ్చు కానీ దేవుడే ఉన్న తగిన సమయంలో మీకు ఆయన సహాయం చేస్తాడు నిలబెడతాడు కనుక ఈ లోక జనులే జనులందరూ కూడా చిగ్గుపడే విధముగా నీ పక్షాన నిలబడి నీతిమంతుల కొరకు వెలుగు ఆనందము ఆనాడు ఎత్తబడి ఉన్నదని ఆయన తెలియజేస్తాడు కనుక మనం ఏం చేయాలి చెప్పండి మోసము చేయకూడదు అన్యాయము చేయకూడదు అబద్ధాలు ఆడకూడదు అలాగే అబద్ధాలు ఆడితే దేవుడే ఉన్నా చెప్పండి నా ఇంటిలో వారికి నివాసము లేదు అబద్ధాలు ఆడేవారు దేవుని సన్నిధిలో ప్రవేశించినా దేవుడు వారి ప్రార్థన విననే వినడు కనుక వారి జీవితము శాపమే ఆ జీవితాన్ని ఎప్పుడైతే విడిచిపెడతారో ఎప్పుడైతే యథార్థమైన ప్రవర్తన కలిగి నడుచుకుంటారో దేవుడు వారికి ప్రార్థన విని వారికి సహాయం చేస్తాడు
అనగ దేవుడు సన్నిధిలో అలాంటి వారిని కనిపెడుతున్నాడంట చూడండి న్యాయాధిపతులు 7వ అధ్యాయము 7వ వాక్యములో గిద్యోనును దేవుడు పిలుస్తున్నాడు అక్కడ ఏమంటున్నాడు చెప్పండి గిద్యోనును దేవుడు పిలిచినప్పుడు అప్పుడు యెహోవా అక్కడ గిద్యోను పక్షాన దేవుడు నాతో మాట్లాడాడు కనుక నన్ను ఆ ఎవర్ని చెప్పండి అక్కడ ఇశ్రాయేలును బాధిస్తున్న ఎవరు చెప్పండి అప్పుడు యెహోవా గతికిన 300 మనుషుల ద్వారా మిమ్మును రక్షించెదను మిద్యానీయులను మీ చేతికి అప్పగించెదను మిద్యానీయుల చేతిలో నుండి నేను నిన్ను నీ చేతికి అప్పగిస్తాను అని చెప్పిన తక్షణమే గిద్యోను అక్కడ ఏం చేస్తున్నాడు చెప్పండి తన యొక్క కుటుంబాన్ని పోషించుట కొరకు ఆ మిద్యానీయులకు కనపడకుండా తన జీవితాన్ని పోషించుకుంటూ ఉన్నాడు ఎంత కాలము గిద్యోను ఇలా బలాజ్యుడా నీవు ఎంత కాలము సాటున సాటున జీవిస్తావు బయటికి రా నేను నీ శత్రువులందర్ని కూడా ఈ రోజు నీ చేతికి అప్పగిస్తా 135,000 మందిని ఒక్క మనిషిని చంపినట్లుగా చంపి బలాన్ని నేను నీకు ఇస్తాను రా అంటే గిద్యోను దేవుడి మాటలు విని ఆ మాటలకు లోబడి దేవుని చిత్తానికి లోబడిన తక్షణమే ఇశ్రాయేలీయులందరూ కూడా గిద్యోను పక్షాన నిలబడ్డారు అక్కడ ఎంత చెప్పండి ఇశ్రాయేలీయుల సైన్యము అప్పటికి 30,000 అంటే 32,000 అక్కడ గిద్యానీయుల సైన్యం అక్కడ చూస్తే 135,000 మంది ఎవరి మీదకి వచ్చారు చెప్పండి ఇశ్రాయేలీయుల మీదకి వచ్చారు యుద్ధానికి గిద్యోను దేవుని పక్షాన నిలబడి యుద్ధానికి ఇశ్రాయేలీయులను ప్రేరేపణ చేస్తున్నాడంట వారిని జయిద్దామని చెప్పి వారేం చేస్తారు చెప్పండి ఇశ్రాయేలు మీదకి 135,000 మంది యుద్ధానికి బయలుదేరారట అప్పుడు గిద్యోను దేవుని పక్షాన ఉన్నాడు దేవుడు గిద్యోనుకు తోడై ఉన్నాడు గిద్యోను దేవుడు అంటున్నాడు అక్కడ ఏమన్నాడు చెప్పండి అక్కడ మాట్లాడుతున్నారు చూడండి 7వ వాక్యంలో మీరు చెప్పారు కదా అప్పుడు యెహోవా గతికిన 300 మనుషుల ద్వారా నేను నిన్ను ఇశ్రాయేలీయులు 32,000 మందితో నువ్వు వెళ్ళవసరం లేదు అక్కడ దేవుడు ఏమన్నాడు చెప్పండి 32,000 మంది నేనున్నాను గిద్యోను నీకు తోడుగా ఉన్నాను పదండి వెళ్దాం యుద్ధానికని వారు వచ్చినప్పుడు దేవుడు అంటున్నాడు వీళ్ళందరూ నీకు అవసరంలా నీవు నిలబడు నీ పక్షాన నిలబడేవారు సమర్థత కలిగిన వారు కనుక దేవుని చిత్తాన్ని ఎరిగిన వారు దేవుని సన్నిధిలో నిండు మనస్సుతో ఆ దేవుడు వారికి చేసిన మేళ్లను బట్టి కృతజ్ఞత కలిగిన వారు ఎంతమంది ఉన్నారయ్యా అంటే ఎంతమంది ఉన్నారు చెప్పండి అక్కడ 300 మంది దేవునికి స్తోత్రము హల్లెలూయా గిద్యోను మాటలాడితే ఆ మాటకు వారు నిలబడేవారు ప్రాణాలు అర్పించేవారు దేవుని కొరకు నిలబడేవారు బద్దలైన సందులలో ధైర్యము కలిగి నిలబడే యోధులు కనుక పారిపోయేవారు కాదు ఏ కాలానికి ఆ కాలానికి గొడుగులు బట్టి ఏ కాలానికి ఆ కాలములో నడుచుకునేవారు కాదు కనుక అట్లాంటి వారు నీతో ఉంటే నీకు విజయము రాదు కనుక నీకు కావాల్సింది సమర్పణ సమర్పణ కలిగిన వారు దేవుని కొరకు శక్తివంతముగా నిలబడేవారు కావాలి అలాంటి వారు నీలో ఉన్న వారిని ఫిల్టర్ చేయి అన్నప్పుడు గిద్యోను దేవుని మాటను బట్టి వారిని ఫిల్టర్ చేయగా వారిలో సమర్థులైన వారు ఎంతమంది చెప్పండి 300 మంది దేవునికి స్తోత్రము హల్లెలూయా వీరు సాలు వీరితో 135,000 మందిని ఒక్క మనిషిని ఏ రీతిగా చంపినట్టుగా నేను నీకు ఆ ఒక్క మనిషిని చంపినట్లుగా చంపుతారు మీరని దేవుడు మాట మాట్లాడినప్పుడు గిద్యోను దేవుని మాటలకు భయపడి ఆయన చిత్తానికి లోబడి
నిలబడినప్పుడు ఇశ్రాయేలీలకు గొప్ప రక్షణ కలగచేశాడు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. అలాగనే దేశములో నమ్మకస్తులైన వాడు ఒక్కడు నిలబడితే దేవుడే అంటారు చెప్పండి, నీ ద్వారా అనేక కుటుంబాలు రక్షించబడతాయి. ఈనాడు దేవుడు నామం మన వల్ల ఏమవుతుంది చెప్పండి, అవమానం చెందుతుందన్న. ఈనాడు యేసుక్రీస్తు నామములో నీవు నమ్మిన దేవుడు నీకు ఎడల చేసిన కార్యాలు నీ వలన అనేకుల మధ్యలో ఈరోజు అవమానకరంగా నీ వలన జరుగుతుందండి. నీవు నిజంగా దేవుని కొరకు నిలబడి దేవుడికి వందనాలు, అయ్యగారికి వందనాలు, అమ్మగారికి వందనాలు, మీ అందరికీ నా హృదయ వందనాలు. నా పేరు రామ్మోహన్. మా ఇల్లు సత్యనన్నపురం. నాకు మానసిక జబ్బు, 23 ఏళ్ళ నుంచి బాధపడుతున్నాను. ఉద్యోగులు ఎక్కడ చేయలేకపోయాను. ఆ జబ్బు కోసం నేను ఎన్నో చోట్ల మా విగ్రహాలు తీసినాక నాకు జబ్బు తగ్గలేదు. కానీ మా ఆవిడ ఇక్కడ తీసుకొచ్చింది, ఇక్కడ నమ్మమని చెప్పి తీసుకొచ్చాను. ఎన్నోసార్లు ప్రయత్నించింది కానీ నేను 7 వారాలు తిరిగిన తర్వాత నేను ఇంకా రామను తగ్గదామనుకుని అనుకున్నాను. కానీ మా ఆవిడ ఒకసారి బైబిల్ తీసుకుని రాత్రి పూట చేసి ప్రార్థన చేసుకుంది. అప్పుడు నేను మళ్ళీ మారిపోయి వస్తాను, ఇది గుడికి వస్తానని చెప్పి తనను పెట్టుకున్నాను. తర్వాత నాకు ఏసయ్యా, నాకు గ్యాస్ తగ్గిపోయింది దేవుడి వల్ల, మానసిక జబ్బు కూడా తగ్గిపోయింది. ఉద్యోగంలో ఒక భయ భక్తులు అన్నీ వచ్చేసినాయి. ఇదంతా దేవుడి యొక్క కృప, ఈ యొక్క మందిరం యొక్క కృప. ఇప్పుడే ప్రతి ఆధారం దేవుడి దగ్గరికి వస్తానని చెప్పి నేను మనసారా అనుకున్నాను.